ఐదు సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము ఆరు నెలలు, మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కూడా కదా, పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అటవం శతగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి ఆరు నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ ఐదు నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు, కేటీఆర్కు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకొని కట్రా చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు, కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు, మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, ఉండొద్దు, దాన్ని ఎట్లో గట్లా ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అటువంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే మీరు మీ పిల్లలకి మీరు మంచిగా ఇచ్చే చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అటు చేద్దా తప్పు నాన్న, సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగించే చేద్దాం, నేను నా మనవాడికి చెప్తున్నా. మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి అతీతులు గారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగం రాసిపోయినరు. దాన్నే మనం ఈ 75 సంవత్సరాల నుంచి అదే బైబుల్గా, అదే భగవద్గీతగా, అదే ఖురాన్గా అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని, రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్రశేఖరరావు గారికి వచ్చింది. అక్కడ కూర్చొని నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రము 29 రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదాము. మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది, మీరు మీ బాధ్యత నెరవేర్చండి. ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని కుర్చీలలో చూడడం మీరు నామోషిగా ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయని అండి. ప్రతిరోజు మీరు చేసే తప్పులను, ఈ తప్పులను సరిదిద్దడం పక్కన పెడితే ఆ అప్పులను మోయడానికి నడు వంగిపోతుంది. రాష్ట్ర మొత్తం ప్రజల ఉద్యోగస్తులకు 6,500 కోట్లు జీతపత్యాలు ఇస్తే ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి 6,500 కోట్లు ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. మేము చేసిందే 52,000 కోట్ల అప్పులని మేము విడుదల చేస్తే 100,000 అప్పులు చేసిందని బుకాయిస్తాడు. వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము, మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం, గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికి వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచి పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీతో ఇంగోరదో ఇంగోరదో కాదు, ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది, ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధ పూర్ణిమ ప్రాంతం ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం, ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికి వెళ్తే ఏ విధంగా మనం అందరం కలుసుకుంటామో,
అట్లాంటి వాతావరణం హైదరాబాద్ నగరం నడిపొట్టున సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాలను మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి. ఎప్పుడు ఉద్యోగం చేసుడు, స్క్రోలింగ్లు పెట్టుడు, బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు, ఈ టెన్షన్ నుంచి కొంత బయటపడండి. ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా, కనీసం మర్యాద సంస్కారం అనేది లేకుండా, గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో, అడ్డమైన నోటితో దూషించినాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి. రెండవ మాట నేను వారికి గుర్తు చేశాను, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. మూడో మాట చివరిగా నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి నేనే చెప్తా ఉన్నా సూటిగా, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. కానీ నీ కారు కూతలు మానకపోతే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి, నా ప్రార్థన, మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం. మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. మాకు వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం. వ్యక్తిగతంగా మా ఇళ్ల ముంగట 100 మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం. లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని తప్పకుండా గుర్తు చేస్తాం, నిలదీస్తాం. 420 హామీలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచినా కూడా అమలు చేయట్లేదో వాటి విషయంలో ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావిస్తాం. ప్రతి ప్రజా సమస్యని స్పృశిస్తూ తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం, శాసనసభ సమావేశాలు కూడా కనీసం 4 రోజులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని మాకు టైం ఇవ్వండి, గొంతు నొక్కకండి, తప్పకుండా ప్రతి సమస్యను ప్రజల తరపున మేము లేవనెత్తుతాం, కొట్లాడతాం, శాసన మండలి శాసనసభలో మా గొంతును రాష్ట్ర ప్రజల తరపున తప్పకుండా వినిపిస్తామని చెప్పి సందర్భంగా అసలు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగిన నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ప్రజల ఆలోచనలకు, ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆవేదనకు, ఆర్తికి, అన్నిటికీ ప్రతిరూపంగా ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక్కరుగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ పౌర సమాజంలోని పెద్దలు, ఇక్కడ ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, శిల్పులు అందరి ఆలోచనల సమాహారంగా అందరితో చర్చించిన తదుపరి, చివరికి 2007 సంవత్సరంలో ఆనాటి అప్పటి నిర్బంధాల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసిన వేల మంది మధ్యన ఒక దేవతను ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే
ఆ తల్లికి రూపము ఇష్టం వచ్చినట్టు మార్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి అంటే అదేదో పిచ్చోడి చేతిలో రాయిలాగా, ఆయన సొంత ఇంట్లో ఏదో కార్యక్రమంలాగా. ముఖ్యమంత్రి గారు అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరం ఏముంది అంటే, ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇప్పుడు అట్లంటే మొన్న నేను దేశ్పతి శ్రీనివాస్ గారు ఇక్కడే చెప్పినారు, ఇందిరాగాంధీ గారు భరతమాత విగ్రహాన్ని ఆనాడు ఉత్తరప్రదేశ్లో నెలకొల్పినారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది ప్రభుత్వం, మరి వాళ్ళు వచ్చి వెంటనే మార్చేసినారా? భరతమాత రూపు బాగలేదు మార్చేసినారా? తెలుగు తల్లి విగ్రహం ఇక్కడే ఉండేది మన సెక్రటరేట్ ముంగట్నే, తెలుగు తల్లి విగ్రహాన్ని ఈరోజు వెంటనే మార్చేసినారా? ఒక పార్టీ వాళ్ళు పెడితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చి మార్చాలా? కన్నడ మాత విగ్రహం ఉన్నది మార్చాలా? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం మాకు అర్థం కావట్లేదు. ఎవరి విగ్రహం పెడుతున్నావు? ఎవరి మెప్పు కోసం పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? మేము చెప్పింది, తెలంగాణ సమాజం ఆశించింది, అమరజ్యోతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట పెట్టుకున్న సచివాలయానికి మధ్యలో నడిబొడ్డున బ్రహ్మాండంగా ప్రజలందరూ ప్రాణమిల్లే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మేము వాంఛించినాం, కోరుకున్నాం, అట్లే జరగాలని కోరుకున్నాం. తెలంగాణ తల్లి పెట్టాల్సిన కాడ నువ్వు రాహుల్ గాంధీ తండ్రి బొమ్మ పెట్టినవు. అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినవో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తానంటే రావెల్ల వెంకటరామారావు గారు, మహాకవి దాశరథి గారు, వారందరూ కలలుగన్న వా తెలంగాణ సమాజం ఈరోజు ప్రస్తుతిస్తున్న తెలంగాణ తల్లి. వేల విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఒకటి కాదు రెండు కాదు. ఉద్యమంలో ప్రజలే పెట్టుకున్నారు, టీఆర్ఎస్ పెట్టలేదు, ప్రజలే ఎక్కడికక్కడ పెట్టుకున్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతే తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం, ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.